Hello friends, welcome back to our channel. Friends, in this video, we will see any newspaper lo important education updates. There are chala chala interesting updates. Video nu skip cheyakunda endo varaku chudandi. Chuse prati okkaru video ni kachithanga like cheyandi. Daily nenu cheptunna kuda chala takkuva mandi videos ni like chestunnaru. Kachithanga like cheyandi. So ee video ki aithe nenu 1000 likes expect chestunnanu. So idu evarikaithe use untundo variki share cheyandi. Channel ni subscribe chesukoni chudandi. Regular ga meeku job updates antayi. Mana channel yokka Telegram group lo kuda join kandi. Dantlo kuda regular ga job updates ane share chestunnanu. Meeku chala use untundi. Aa group lo compulsory join kandi. ఫ్రెండ్స్ నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఇండియన్ హిస్టరీ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. ఈ రోజు కూడా 3 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉన్నాయి. వీటిని మీరు జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీగా ఈ టెస్ట్లు అయితే రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు రాబోతున్నటువంటి తెలంగాణలో రాబోయేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్స్ నోటిఫికేషన్స్కు ఉపయోగపడే విధంగా ఈ గ్రాండ్ టెస్ట్లు అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు వీటిని యూజ్ చేసుకోండి. జస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసి మన కోడ్ యూజ్ చేసి మీరు తీసుకోండి. అండ్ దానికి సంబంధించి మీకు ఒకవేళ అనకాడమీలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 10% 20% ఆఫర్ కూడా ఉంది. ఇంకా అవే కాకుండా దీంట్లో మీకు డైలీ అంటే వీక్లీ డ్యూలెడికేటెడ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకున్నటువంటి డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేస్తారు. వెబినార్స్ కూడా ఉంటాయి. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇస్తారు ఆ వెబినార్స్లో. అదేవిధంగా ప్రతి వీక్లో ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి ఫోర్త్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేసి వారికి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ప్లస్ సబ్స్క్రిప్షన్ అయితే ఇస్తారు. వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మరో 677 కానిస్టేబుల్ కొలులు అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. దాదాపుగా మనకు ఎక్సైజ్ శాఖ నుంచి అదేవిధంగా రవాణా శాఖ నుంచి నిన్న నోటిఫికేషన్ వచ్చింది. మనం ఆల్రెడీ వీడియో చేశాం. సో ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే పూర్తి వివరాలు దాంట్లో ఉంటాయి, ఒకసారి చూడండి. దీనిలో కూడా ఈరోజు న్యూస్ పేపర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు, వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్సైజ్లో 614, రవాణాలో 63 పోస్టులు, భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్, మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ, పోలీస్ పోస్టులతో పాటే నియామకాలు. ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ చూసినట్లయితే యూనిఫామ్ పోస్టులకు ఒకే వయ పరిమితి, ఫైర్మ్యాన్ కావచ్చు, వార్డర్ కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ రవాణా కానిస్టేబుల్లకు తగ్గింపు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అగ్రవర్ణ పేదలకు వయోపరిమితి పెంపొట్టి ఇక్కడ మనం చూడవచ్చు. గత ఏడాది 10% రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు. అదే జీవోలో 5 ఏళ్ల వయోపరిమితిపై స్పష్టత. తాజా నియామకాల్లో ఎక్కువ మందికి ఛాన్స్ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా మనకు ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఒక ఇంపార్టెంట్ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఖాళీలకు రిజర్వ్డ్ అభ్యర్థులు అర్హులే, అన్రిజర్వ్డ్ చివరి అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి బీసీ కావచ్చు, ఎస్టీ ఎస్సీ అభ్యర్థులు జనరల్లోకి అవకాశం అంటూ చూడవచ్చు. ఆ తర్వాత మెరిట్ అభ్యర్థులను రిజర్వ్డ్ కేటగిరీని భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు అని చెప్పేసి ఇచ్చారు. సో దీని గురించి కూడా చూద్దాం. దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు ముందుంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదలుగా ఇక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్ గురించి కనుక మనం చూసినట్లయితే వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇక్కడ చూడవచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు, 2 శాఖలు 677 పోస్టులు అంటూ మనం చూడవచ్చు. పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్, అంతకుముందు మనకు టీఎస్పీఎస్సీ ఈ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది, ఇప్పుడు టీఎస్ఎల్పిఆర్బి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు. జోన్ల వారీగా మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి కాళేశ్వరం జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానిలో జనరల్ మహిళలు ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మొత్తం 32 పోస్టులు కాళేశ్వరం జోన్లో ఉన్నాయి. బాసరలో 41 పోస్టులు, రాజన్నలో 45, సో భద్రాద్రిలో 102 పోస్టులు. సో ఇట్లా మొత్తం 614 పోస్టులు ఇక్కడ మీరు చూడవచ్చు. వాటికి సంబంధించి జనరల్లో 398 అండ్ మహిళలకు 216 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ మనం చూసినట్లయితే యూనిఫామ్ పోస్టులకు ఒకే వయోపరిమితి. సో దీని గురించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి వయోపరిమితి అనేటువంటిది ఇప్పుడు తగ్గించడం జరిగింది కొన్ని పోస్టులకు. సో అన్ని కలిపి యూనిఫామ్ పోస్టులకు ఒకే వయోపరిమితి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే రాష్ట్రంలో యూనిఫామ్ పోస్టులన్నిటికీ ప్రభుత్వం ఒకే వయోపరిమితిని ఖరారు చేసింది. పోలీస్ నియామక మండలి కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు 18 నుంచి 22 ఏళ్ళు, అదేవిధంగా ఎస్ఐ ర్యాంక్ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్ళ వయోపరిమితి నిర్ణయించింది. అయితే గతంలో సివిల్ కావచ్చు, ఆర్మ్డ్, రిజర్వ్డ్, టీఎస్ఎస్పి కావచ్చు, ఇంకా ఎస్పీఎఫ్ లాంటి కానిస్టేబుల్ పోస్టులకే మాత్రమే 18 నుంచి 22 ఏళ్ల వయోపరిమితి అనేది ఉండేది. ఇక మనకు అగ్నిమాపక శాఖలోని ఫైర్మెన్ కావచ్చు, జైళ్ళ శాఖలోని వార్డర్ కావచ్చు, రవాణా శాఖలో ఉన్నటువంటి కానిస్టేబుల్ పోస్టులకు ఈ 3 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ళ వరకు అయితే వయోపరిమితి ఉండేది. ఎక్సైజ్ కానిస్టేబుల్కి వచ్చేసి 28 ఏళ్ళ వరకు గరిష్ట వయోపరిమితి ఉండేది. సో దీంతో సివిల్, ఆర్మ్డ్, రిజర్వ్డ్, అదేవిధంగా ఎస్పీ
ఎస్టీఎఫ్ కావచ్చు, ఇంకా టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి దాటిన అభ్యర్థులు అప్పుడు ఈ వార్డెన్ కావచ్చు, అదేవిధంగా ఫైర్మెన్, ఎక్సైజ్, రవాణా కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడేవారు. కానీ ఒకే వయోపరిమితి ప్రభుత్వం ఖరారు చేయడంతో ఇప్పుడు అవకాశం లేదు. సో అలాగే స్టేషన్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ కావచ్చు, డిప్యూటీ జైలర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి అనేది 30 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు దాన్ని 28 ఏళ్లకు తగ్గించింది. కాగా 2016లో 137 ఈ కానిస్టేబుల్ మనకు రవాణా శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పుడు అభ్యర్థులకు ఎలాంటి దేహదారుణ్య పరీక్షలు లేవని స్పష్టంగా పేర్కొంది. ఎత్తు, చెస్ట్ నిబంధనల ప్రకారమే ఉండాలని వివరించింది. సో తాజా నోటిఫికేషన్లో రవాణా కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుణ్య పరీక్షలు కూడా తప్పనిసరి చేసింది. సో పురుషులు 1800 మీటర్లు, మహిళలు 800 మీటర్ల పరుగు పందెంలో లాంగ్ జంప్, అదేవిధంగా షార్ట్ పుట్ తప్పనిసరని అర్హత ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఇవి ప్రధాన మార్పులు. ముఖ్యంగా ఏంటంటే మనకు యూనిఫామ్ పోస్టులు అన్నిటికీ ఒకే ఏజ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొంతమంది అభ్యర్థులు నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో అన్నిటికీ అదేకాకుండా ఒక పోస్టుకు మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి కూడా 30 ఏళ్ళు ఉండేదాన్ని ఇక్కడ 28 ఏళ్ళకైతే తగ్గించింది. సో ఎక్సైజ్ కానిస్టేబుల్ కాదు, సో ఇది స్టేషన్ ఫైర్ ఆఫీసర్కి సంబంధించి డిప్యూటీ జైలర్ పోస్టులకు సంబంధించి దాన్ని కూడా. సో ఈ విధంగా తగ్గించింది. అదేవిధంగా ఇక్కడ రవాణా కానిస్టేబుల్లో ఉన్నటువంటి దానికి అంతకుముందు ఫిజికల్ టెస్ట్ లేకుండా ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ కూడా ఇచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదేకాకుండా పోస్టుల భర్తలో అగ్రవర్ణ పేదలకు వయోపరిమితి పెంపడు చూడవచ్చు. అగ్రవర్ణ పేదలకు శుభవార్త అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి ఉద్యోగాల ప్రక్రియలో అగ్రవర్ణ పేదలకు వయోపరిమితి పెంపు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే 10% రిజర్వేషన్ అమలు కావడమే కాకుండా గరిష్ట వయోపరిమితి కూడా లభించనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈడబ్ల్యూఎస్లో విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనిలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. దీంతోపాటు గరిష్ట వయోపరిమితి ఏదైతే మనకు 5 ఇయర్స్ పెంచారు కదా, సో వాళ్ళకు అది కూడా అమలు చేయబడుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో మనకు ఇక్కడ ఒక నోటీస్ అయితే మనకు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ కింద అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన అప్డేట్ ఇది. జనరల్ కేటగిరీ కాలులకు రిజర్వ్డ్ అభ్యర్థులు కూడా అర్హులే అంటూ సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చింది. అడ్మిషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును అయితే వెలువరించింది. జనరల్ కేటగిరీ చెందినటువంటి చివరి అభ్యర్థి కంటే ఎక్కువ మార్కులు సాధించినటువంటి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థికి కూడా జనరల్ కేటగిరీలో సీట్లు కావచ్చు, ఉద్యోగాలు పొందడానికి అర్హులవుతారని చెప్పేసి ఇక్కడ పేర్కొంది. సో ఇలాంటి అభ్యర్థులకు జనరల్ కేటగిరీలో అవకాశం కల్పించిన తర్వాత మెరిట్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ సీట్లను, ఉద్యోగాలను సంబంధిత కేటగిరీలో అభ్యర్థులకు నింపాలని పేర్కొంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ వన్ కనుక తీసుకున్నట్లయితే దానిలో జనరల్ కేటగిరీలో పోస్టు సాధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనే వ్యక్తికి 120 మార్క్స్ వచ్చాయనుకున్నాం. సో ఇదే కేటగిరీలో పోస్టు సాధించిన వారిలో మహేష్ చివరి అభ్యర్థి, ఓకేనా, ఆ కేటగిరీలో అతను చివరి అభ్యర్థి. అయితే బీసీ కేటగిరీకి చెందినటువంటి రాజుకు 121 మార్కులు వచ్చాయనుకుందాం. సో సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఏమవుతుందంటే రాజును కూడా జనరల్ కేటగిరీలోకి పోస్టుకి ఎంపిక చేయవలసి ఉంటుంది. 120 కంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి బీసీ అభ్యర్థులను మాత్రమే మెరిట్ ప్రకారం బీసీ కేటగిరీ పోస్టులకు ఎంపిక చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4కు సంబంధించినటువంటి కోర్సెస్, ఫుల్ కోర్సెస్ వీడియో క్లాసెస్ అనేది మన యాప్లో అయితే ఈరోజు గ్రూప్ 4కి అయితే అప్లోడ్ చేశాము. సో అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, నెక్స్ట్ గ్రూప్ 2 కూడా ఈరోజు ఈవినింగ్ వరకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కూడా మన యాప్లో అప్లోడ్ చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఒకసారి మీరు చూడండి. దానిలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ మీరు విన్న తర్వాత డెమో క్లాసెస్, ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. మేము టాప్ మోస్ట్ తెలంగాణ అండ్ ఏపీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ మీరు వినండి, నచ్చితేనే మీరు వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే బై చేయండి. ప్రజెంట్ ఎస్ఐ కానిస్టేబుల్కి 500 ఉంది, గ్రూప్ 4 కూడా 500 ఉంది, ఇక గ్రూప్ 2కి సంబంధించి 2000 తోటి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే లాంచ్ చేస్తున్నాం. సో కరెంట్ అఫేర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇంకా ముందు టెస్ట్ సిరీస్ కూడా దానిలో మేము లాంచ్ చేయబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు మన ఛానల్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కష్టపడితే నెలలో గ్రూప్స్ కొట్టవచ్చు, అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్స్ కొట్టాలంటే పరిజ్ఞానమే ప్రామాణికం, కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం శుద్ధ దండగా, ఎన్సీఆర్టీ పుస్తకాలే మార్గదర్శి, 8 నుంచి ఇంటర్ వరకు చదివితే విజయం సొంతం, నెల రోజుల్లో నమ్మలేని ప్రిపరేషన్ సాధ్యం, సాక్షి ఇంటర్వ్యూలో ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రవీందర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా అంటూ కూడా ఇచ్చారు, సాధ్యం అది సాధ్యమే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రోజుకో గంట ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి, ఆ తర్వాత దినపత్రికలో వచ్చేటువంటి సంపాదకీయాలు చదవాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రముఖ రచయితల యొక్క పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్ చాలా ముఖ్యం, ఆ తరహా చర్చల వల్ల లోతైనటువంటి పరిజ్ఞానం అలవడేటువంటి వీలు ఉంటుంది. నెల రోజుల్లో సీరియస్గా చదివితే కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా గ్రూప్స్ కొలువులు కొట్టవచ్చు, అలాగే
ఇంగ్లీష్ భాషపై కూడా పట్టు సాధించవచ్చు, ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు, అక్కడ వేల మంది కూర్చుంటారు, దానివల్ల పెద్దగా దండగే శుద్ధ దండగే అని చెప్పేసి ఇక్కడైతే ఇక్కడ మనకి ప్రొఫెసర్ అయితే చెప్తున్నాడు. అదేవిధంగా ఏం చదవాలి, సో ముఖ్యంగా ఏంటంటే గ్రూప్స్కు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులు ఎన్సీఆర్టీ పుస్తకాలను ఎక్కువగా ప్రామాణికంగా తీసుకొని చదివితే బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరు ఆప్షన్ ఏ విధంగా గ్రూప్ టూలో సబ్జెక్ట్ ఆప్షన్స్ ఏ విధంగా గ్రూప్ వన్లో ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనకు కొన్ని గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో మంచి ఆర్టికల్ ఇచ్చారు, ఒకసారి దీన్ని చదవండి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి స్ట్రాటజీ ఇక్కడ ఇచ్చాడు. ఇంకా టాప్ మార్కులే కీలకమంటూ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మెయిన్స్కు 25,000 మంది మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కట్ ఆఫ్ మార్కులు చేంజ్, ఓపెన్ కోటాలో కనీసం 120 మస్ట్, గ్రూప్ వన్ పై నిపుణుల అంచనా అంటూ చూడవచ్చు. సో మనకు తెలంగాణ గ్రూప్ వన్కు సిద్ధమవుతున్నారా, సుదీర్ఘ కాలం తర్వాత టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు వస్తుండడంతో ఈసారి కొలువు సాధించేందుకు పోటీ పడుతున్నారు. సో ప్రస్తుతం గ్రూప్ వన్కు నోటిఫికేషన్ సంబంధించి మనకైతే ఆ నోటిఫికేషన్ జారీ చేశారు. సో దీనిలో మనకు ఇంటర్వ్యూ అనేది రద్దు చేయడం వల్ల కేవలం రాత పరీక్ష మెరిట్ ఆధారంగానే ఈ ఎంపిక అయితే మనకు చేయబోతున్నారు. అయితే ఈ గ్రూప్ రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్ మొదటి మెట్టు కనుక, సో ఇది కేవలం క్వాలిఫయింగ్ ఎగ్జామ్. అయితే మెయిన్స్కి ఎవరు వెళ్తారనే దానిపైన ఇక్కడ మనకు నిపుణులు ఏమని చెప్తున్నారంటే ఈసారి 120 మార్కులు అనేటువంటిది జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. 100కు పైగా మార్కులు సాధించి మీ యొక్క రిజర్వేషన్ ఇతర కోటాలో మెయిన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. అయితే మనకు 1:50 రేషియోలో, సో దీని యొక్క ప్రిలిమ్స్ ఎంపిక విధానం ఉంటుంది కదా మెయిన్స్కి, అంటే అట్లా తీసుకుంటే మనకు ఉన్నటువంటి 503 పోస్టులు కనుక తీసుకుంటే 503 పోస్టులకు ఒక పోస్టుకు మనకి 50 మంది ఇచ్చినట్లయితే ఇక్కడ 25,150 మంది మాత్రమే మనకు మెయిన్స్కి అయితే అర్హత సాధిస్తారు. సో ఈ మెయిన్స్కి అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు సో ఎట్లా ఉంటుందంటే 100 మార్కులు అనేటువంటి రిజర్వ్డ్, 120 మార్కులు అనేటువంటిది ఓపెన్ కేటగిరీ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాల ఏజ్ లిమిట్ పెంచాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఓఈలో నిరుద్యోగులు స్టూడెంట్లు అర్ధనగ్న ప్రదర్శన, సో ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర యూనిఫామ్ ఉద్యోగాల వయోపరిమితిలో మరో 2 ఏళ్ళు పొడగించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు స్టూడెంట్లు గురువారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి ఎన్సీసీ గేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో చాలా రోజుల నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు, ఇతర యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు సంబంధించి హైట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏజ్ విషయంలో 3 ఇయర్స్ ఇచ్చింది గవర్నమెంట్, కాకపోతే ఇంకొక 2 ఇయర్స్ ఇయ్యాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. సో ఇస్తే చాలామందికి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది, ప్రభుత్వం చొరవ తీసుకుని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ ఓటీఆర్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సో కొత్తగా రిజిస్టర్ అయింది 55,721 అని చెప్పేసి అడుగుతున్నారు. ఓటీఆర్ను మీరు తొందరగా కంప్లీట్ చేయండి, ఇది చాలా అర్జెంట్, ఎందుకంటే తర్వాత మళ్ళీ సైట్ బిజీ ఉంటుంది. సో చాలా తక్కువ మంది ఇప్పటివరకు ఎడిట్ చేసుకున్నారు, త్వరగా ఆ ప్రక్రియ అయితే కంప్లీట్ చేయండి. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒక నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 35 వేకెన్సీస్ తోటి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో భూపాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి కూడా 42 వేకెన్సీలో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక బొల్లారంలో ఉన్నటువంటి ఆర్మీ స్కూల్స్ నుంచి కూడా టీజీటీ పీజీటీ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీరు మే 29 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. సో మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి, ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, నేను అన్ని కోర్సెస్ దానిలో లాంచ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఎస్ఐ, ఇప్పుడు గ్రూప్ 4 ఉంది అండ్ గ్రూప్ 2 వస్తుంది, నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి ఇంకా టెస్ట్ సిరీస్ కూడా వస్తాయి కనుక ప్రతి ఒక్కరు మర్చిపోకుండా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.